हाय अंडी नमस्ते वेलकम टू आंध्रान बैंगलूर फूड्स मनम वीडियो लो कर्नाटक स्पेशल आकुकूर बस्सारु तैयारी विधानम चूडबोतुन्नामंडी चूसे की कष्टंगा उन्ना चेसे की चाला ईजीगा उंटुंदी टेस्ट अयिते इंका इंका चाला बागुंटुंदंडी ईजी मेथड लो ई बस्सारु प्रिपरेशन नी इप्पुडु मनम चूसेद्दाम मुंदुगा ई बस्सारु कोसम ई कप्पु तो रेंडु कप्पुलु अलसंदुलु अलागे ఒక కప్పు కందిపప్పును తీసుకొని ఒక 2 గంటల సేపు మనం బాగా నానబెట్టుకోవాలి అలసందలు అనేది బాగా నానిన తర్వాత ఇలా తయారవుతాయండి వీటిని మరొకసారి బాగా వాష్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ముందు మనం నానబెట్టుకున్నటువంటి అలసందల్ని ఒక కుక్కర్ లోకి యాడ్ చేసుకొని ఒక కప్పు నిండా మనం వాటర్ ని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత అలసంద పప్పు అనేది బాగా ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు మనం ఈ పప్పుని పక్కన పెట్టుకొని బస్సారు ప్రిపరేషన్ ఇప్పుడు మనం చూసేద్దాం బస్సారు కోసం ఇలా రెండు రకాల ఆకుకూరలు తీసుకోవాలండి నేను ఒక కట్ట తోటకూర అలాగే ఒక కట్ట చిర్రాకును తీసుకున్నాను ఇవే కాకుండా వీటితో పాటు మునగాకుని కూడా ఇంకా ఏవైనా ఆకుల్ని మనం మిక్స్ చేసుకొని కూడా తీసుకోవచ్చుండి వీటిని బాగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పాత్రను తీసుకొని ముందుగా మనం శుభ్రం చేసుకున్నటువంటి చిర్రాకు తోటకూరని ఒక పాత్రలోకి యాడ్ చేసుకోవాలి ఇలా ఈ ఆకులంతటిని యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం నాన్ పెట్టుకొని క్లీన్ చేసుకున్నటువంటి కందిపప్పుని కూడా మనం యాడ్ చేసుకోవాలండి ఈ కందిపప్పుని యాడ్ చేసుకొని ఇందులో 1/2 లీటర్ వరకు వాటర్ ని మనం యాడ్ చేసుకోవాలి ఒక చెంబు నిండా మనం వాటర్ ని తీసుకొని ఆకును ఉడికించుకోవడం కోసం 1 టీస్పూన్ ఉప్పుని మనం యాడ్ చేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టి మనం ఈ ఆకుని బాగా ఉడికించుకోవాలండి ఇప్పుడు బస్సారికి మసాలా ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని pan హీట్ చేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని హీట్ చేసి కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక 20 లేదా 25 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ వెల్లుల్లిని లైట్ గా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు ఇందులో ఒక 5 నుంచి 6 ఎండు మిరపకాయలు రెండు మీడియం సైజు టమాటాల్ని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత 1 టీస్పూన్ మిరియాలు 1 టీస్పూన్ జీలకర్ర అలాగే 1/2 టీస్పూన్ ఆవాలని యాడ్ చేసుకోవాలి తరువాత 1 టీస్పూన్ ధనియాలను కూడా మనం యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద ఈ మసాలాలను మనం బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఈ మసాలాలను ఫ్రై చేస్తూ ఉండగా తరువాత ఇందులో కొంచెం కరివేపాకు రెబ్బలు అలాగే కట్ చేసుకున్నటువంటి 2 ఇంచులు పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా మనం తీసుకోవాలి ఈ కొబ్బరిని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ టమాటా అంతా మెత్తగా మగ్గే వరకు మనం ఫ్రై చేయాలి తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీరని కూడా తీసుకోవాలండి కొత్తిమీర క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉన్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొత్తిమీరని వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని చివరగా ఇందులో కొంచెం చింతపండుని కూడా మనం తీసుకోవాలండి ఈ కూరంతటికి చింతపండుని ఈ టైం లోనే మనం యాడ్ చేసుకోవాలి మన టేస్ట్ కి సరిపడా చింతపండుని కూడా ఈ టైం లోనే యాడ్ చేసుకోండి ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా మనం ఉడికించుకుంటూ ఉన్నాం కదండి ఆ ఆకుకూర బాగా ఉడికిన తర్వాత ముందుగా మనం కుక్కర్ లో ఉడికించుకున్నాం కదా అలసంద పప్పుని వాటర్ తో సహా ఇందులో మనం యాడ్ చేసుకోవాలి ఈ అలసందలు యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి మనం బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల వరకు మళ్ళీ ఉడికించుకోవాలండి ఇలా 2 నిమిషాల తర్వాత ఈ ఆకుకూర అలసందలు అనేది బాగా ఉడికిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా మనం ఈ ఆకుకూర అంతటిని వడబోసుకోవాలండి వాటర్ అంతా మనకి కింద వేరే గిన్నెలో పడేలా మనం ఈ వాటర్ ని మనం సెపరేట్ గా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా దీంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ ని మనం తీసుకోవటం కోసం ఇలా గరిటతో కాని మనం ప్రెస్ చేసుకుంటూ ఇలా వాటర్ ని సెపరేట్ చేసుకోవాలి ఈ వాటర్ నుంచి మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ఆకు నుంచి వాటర్ అంతా సెపరేట్ చేసుకొని ఇప్పుడు మనం పక్కన పెట్టుకోవాలి ముందుగా మనం చల్లార్చుకొని పక్కన పెట్టుకున్నటువంటి మసాలాని ఒక పెద్ద మిక్సీ జార్ లోకి మనం యాడ్ చేసుకోవాలి తరువాత ఉడికించుకున్నటువంటి ఆకుకూర అలసంద పప్పు ఏదైతే ఉందో దాన్ని ఒక గంట నిండా మనం తీసుకొని ఈ మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోవాలి
తరువాత ఇందులో 1 టీ స్పూన్ ఉప్పుని కూడా మనం యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మనం మెత్తటి పేస్ట్ లా మనం గ్రైండ్ చేసుకోవాలండి అవసరమైతే కొంచెం కొంచెంగా వాటర్ ని యాడ్ చేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లా ప్రిపేర్ చేసుకొని ముందుగా మనం ఆకుకూరని వడగట్టుకున్న వాటర్ ఉంది కదండి ఆ వాటర్ లో ఈ పేస్ట్ అంతటిని మనం యాడ్ చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇది కొంచెం థిక్ గా ఉంటే మరి కొంచెం వాటర్ ని కూడా మనం యాడ్ చేసుకోవొచ్చండి మన థిక్నెస్ ఎంత కావాలో అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ బసారికి తిరగమాత పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్రని హీట్ చేసి ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ ని హీట్ చేసుకోవాలి తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్ర అలాగే కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకుని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయని లైట్ గా మనం ఫ్రై చేసుకోవాలండి తరువాత ఇందులో ఒక రెండు ఎండు మిరపకాయల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఎండు మిరపకాయలు యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలు లైట్ గా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆకుకూర పేస్ట్ చేసుకొని మిశ్రమం ఉంది కదండి ఈ ఆకుకూర వాటర్ ని ఇందులో మనం యాడ్ చేసుకోవాలి ఇందులో మరి కొంచెం వాటర్ ని కూడా మనం తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద మనం ఉడికించుకోవాలండి ఈ టైం లో 1/2 టీ స్పూన్ పసుపు 1/2 టీ స్పూన్ కారం పొడిని కూడా మనం తీసుకోవాలి తరువాత 1 టీ స్పూన్ ధనియాల పొడి అలాగే 2 టీ స్పూన్లు సాంబార్ పౌడర్ ని యాడ్ చేసుకోవాలండి ఈ సాంబార్ పౌడర్ ధనియాల పౌడర్ నుంచే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్స్ యాడ్ అవుతాయి మరొకసారి ఈ బసారంతటిని ఒకసారి మనం బాగా కలుపుకొని ఉప్పు సరిపోకపోతే ఈ టైం లోనే మనం ఉప్పుని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద మనం బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ బసార్ అనేది బాగా మరుగుతూ ఉంటుందండి ఈ బసార్ని మనం బాగా ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా ఇలా మరిగించుకోవాలి ఇలా మరిగితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి టేస్టీగా ఉండే ఈ బసారు రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఆకుకూర తాలింపుని ప్రిపేర్ చేసుకోవటం కోసం పాన్ హీట్ చేసి ఇందులో 2 టీ స్పూన్లు ఆయిల్ ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత క్రష్ చేసుకున్నటువంటి ఒక 10 12 వెల్లుల్లి రెబ్బలు 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక 3 నుంచి 4 ఎండు మిరపకాయలు కట్ చేసుకున్నటువంటి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అవుతూ ఉండగా ఇందులో కొంచెం కరివేపాకుని కూడా మనం తీసుకోవాలండి కరివేపాకు వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలు లైట్ గా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఉడికించుకొని పెట్టుకున్నటువంటి ఆకుకూరని ఇందులో మనం యాడ్ చేసుకోవాలి ఆకుకూరని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఈ ఆకుకూరని మనం బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆకుకూర ఫ్రై అవుతూ ఉండగా టేస్ట్ కి సరిపడా ఉప్పుని కూడా మనం ఈ టైం లో యాడ్ చేసుకోవాలి salt వేసుకున్న తర్వాత మరొకసారి ఈ salt అంతా ఆకుకూరకి పట్టేలా బాగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా తురుముకున్నటువంటి పచ్చి కొబ్బరిని కూడా మనం తీసుకోవాలి తర్వాత 2 టీ స్పూన్ల వరకు పుట్నాల పప్పు పౌడర్ ని మనం యాడ్ చేసుకోవాలి ఈ కొబ్బరి పుట్నాల పప్పంతా ఆకుకూరకి కలిసేలా ఒకసారి మనం బాగా కలుపుకోవాలండి అంతే అండి టేస్టీగా ఉండే ఆకుకూర బస్సారు ఆకుకూర తాలింపు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ బస్సార్ని వేడివేడి రాగి సంగట్లోకి కానీ రైస్ లోకి కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూసేకి కష్టంగా ఉన్నా చేసేకి చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి